వాళ్ళని కట్ చేశారు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇవ్వాల్సి వచ్చింది టికెట్స్ ఆహ్వానించడంలో సర్ప్ రిలీజ్ లేదు కానీ ఓవర్ నైట్లో టికెట్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అండి పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు టికెట్ ఆశిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అది సాధారణం అండి బీజేపీ మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి కానీ అదే సిఏ చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి మేము అమలు చేయము అని తీర్మానం కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు బీజేపీ నాయకులు కేవలం మోడీ గారిని నమ్ముకునే ప్రచారంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మోడీ నమ్ముకొని ఇన్ని చేసిన ధర్మపురి అరవింద్ గారు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారు నిజాలు మాట్లాడుకుందాము స్ట్రైట్గా మాట్లాడుకుందాము దేశం మొత్తం కూడా గత రెండు రోజుల నుంచి ఏ చర్చ అయితే జరుగుతుందో వెళ్ళి లిక్కర్ స్కామ్లో కవిత గారి అరెస్ట్ గురించి స్ట్రైట్గా ఏం చెప్తారు స్ట్రైట్గా దేశం మొత్తం చర్చ ఏండి ఈడీని బీజేపీ నడిపిస్తుందని యోయో ఛానల్లో మల్లారెడ్డి గారు విజితను అడగట్లేదు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు ఈడీ వాళ్ళ అనదా వంద రేట్లు ఎక్కువ చేస్తున్నారు ఛానల్ వారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నాయి అప్పుడు చేయకపోతేనేమో దోస్తి అన్నారు సో ఈ ముగ్గురు మధ్య పోటీ భావం గొప్ప ఉన్నోడు మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అనటము ఎలా చూస్తున్నారు ఎందుకంటే దాని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు బడేబాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటైపోయారు నాకైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీదే చే ఓటై ఓట్లు అడుగుతాము దాని మీద మేము గెలుస్తాము అని చెప్తున్నారు నమస్తే వెల్కమ్ టు టాక్ నేను మీ విజేత ఈరోజు టైం టు టాక్లో నాతో పాటు ఉన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున ఆయన మళ్లీ పోటీ చేయబోతున్నారు సో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది ఈసారి ఆయన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వీటన్నితటితో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ ఈ విషయాలన్నిటి గురించి ఆయనతో మాట్లాడడం నమస్తే అండి అరవింద్ గారు ఎలా ఉన్నారు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చేసింది ఇక ఇంకా హీట్ అందుకుంది రాజకీయాలు కాబట్టి సో నిజామాబులు మీ ప్రచారం ఎలా జరుగుతుంది పీక్ సమ్మర్లో ఎన్నికలు మే పదమూడు మనం మన పోలింగ్ తెలంగాణ పోలింగ్ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏమి ఉంటుందండి అంటే మేము ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాము మీరు మా నాయకులు టికెట్లు చూస్తే చాలా సిట్టింగ్ ఎంపీలకి టికెట్లు ఇవ్వలేదు ఇవ్వలేదు టికెట్స్ కట్ చేశారు చాలామందిని అంటే పార్టీ టికెట్లో కూడా ఎవరు సంస్థాగతంగా పార్టీ దృష్టి పార్టీ పైన దృష్టి పెడతారు సంస్థాగతం పైన పార్లమెంట్లో అటెండెన్స్ కానీ పార్లమెంట్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ కానీ ప్లస్ ప్రాంతంలో కూడా క్షేత్రస్థాయిలో కూడా ఎంతవరకు పనిచేస్తున్నారు అవినీతి ఇటువంటివన్నీ అంశాలపైన బాగా హోంవర్క్ చేసి పార్టీ టికెట్లు అనోజ్ చేసినట్టుంది అందులో ఇవాళ ఉన్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత పాపులర్ అయిందంటే భారతీయ జనతా పార్టీ టికెట్కే చాలా వాల్యూ పెరిగిపోయిందండి టికెట్ వస్తే తొంభై శాతం ఎలక్షన్ గెలిచిపోయినట్టు ఒక వాతావరణం దేశంలో ఉంది సో అటువంటి సమయంలో ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ రావడం అన్నది కూడా అదొక అచీవ్మెంట్గానే ఇవాళ భారతీయ జనతా పార్టీలో కనబడతా ఉంది లాస్ట్ టైం ఎలక్షన్స్లో నలుగురు ఎంపీలు గెలిచారు తెలంగాణ నుంచి సో నలుగురులో ఈసారి ముగ్గురికి మళ్ళీ టికెట్ ఇచ్చారు ఆ ముగ్గురికే ఫస్ట్ లిస్ట్లోనే మీరు అన్నట్టుగా అనౌన్స్ చేశారు చాలామంది పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఈసారి టికెట్లు ఇచ్చారు ఎందుకు అంటే ఉన్న వాళ్ళని కట్ చేశారు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇవ్వాల్సి వచ్చింది టికెట్స్ చూడండి ఇది పార్టీ నిర్ణయం పార్టీ తెలంగాణలో పెరిగే స్టేజ్లో ఉంది పెరుగుతూ ఉంది సో కొత్త వారిని తీసుకోవడం అన్నది సర్వసాధారణం అది కొత్త వాళ్ళు ప్రజల్లో పాపులారిటీ ఉన్న వాళ్ళని పార్టీలోకి వస్తారంటే ఆహ్వానించడం దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు ఆహ్వానించడంలో సర్ప్రైజ్ లేదు కానీ ఓవర్ నైట్లో టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు టికెట్ ఆశిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలక్షన్స్ మేడం విన్నింగ్ క్రైటీరియా పైన నడుస్తాయి ఇప్పుడు మా దగ్గర చాలామంది సీనియర్లు గవర్నర్లుగా ఉన్నారు సో పార్టీ అందరినీ కూడా కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ కూడా సరి సమానంగా చూస్తుంది రెడ్డి గారు గవర్నర్గా ఉన్నారు దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంటరీ బోర్డులో ఉన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ పాత వాళ్ళే సో బండి సంజయ్ ఇలా నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఈ రకంగా అందరికీ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి సమా సమానంగా అందరినీ కూడా అడ్జస్ట్ చేస్తూ పార్టీ నడపడం అది సాధారణమండి కానీ బీజేపీ మొదటి నుంచి కూడా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి పక్కాగా పార్టీలో న్యాయం చేస్తుందని మీరు అన్నట్టు సరే మిగిలిన వాళ్ళకి అవకాశం కల్పించారు అంటే అది వేరు బట్ లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేసిన చాలామంది ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఈసారి కొత్త వాళ్ళు ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని వదిలేసి పార్టీ నుంచి అది మీ ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవాళ రాత్రి జాయిన్ అయ్యారు తెల్లారి పొద్దున్నే టికెట్లు అనౌన్స్ చేసేశారు సో వాళ్ళు రేపు అక్కడ సమయం ఎంతవరకు పనిచేస్తారు అన్నవి విన్నింగ్ క్రైటీరియా సో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది వాటి పాపులారిటీ ప్రజల్లో ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తుంది ప్రజలు ఎండ్ ఆఫ్ ద డే లార్జర్ పిక్చర్ ఇస్ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ పెద్ద మెజారిటీతో ప్రధానమంత్రి కావాలి ఈ దేశంలో ఇంకా చాలా మార్పులు రావాల్సింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య అమలైంది రేపు ఎన్ఆర్సి విషయానికి వస్తే ఎన్ఆర్సి కూడా అమలు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలోనే ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశానికి అవసరమని పాపులేషన్ పైన కూడా ఏదో ఒక పాలసీ తీసుకురావలసిన అవసరం ఉంది ఇటువంటివి మేజర్ అంశాలు నేషనలిస్టిక్ అంశాలు లార్జర్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి ఎలక్షన్స్ విన్నింగ్ క్రైటీరియా పైనే దృష్టి పెడుతుందని నేను అనుకుంటా ఉన్నాను కానీ అదే సిఏని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి మేము అమలు చేయము అని తీర్మానం కూడా చేస్తున్నా చేస్తారండి ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణం చెప్పమంటే ఆర్గ్యుమెంట్స్లో లాజిక్ ఉండదు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది కేరళలో వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్తున్నారా వాళ్ళు కారణాలు ముస్లింలకు కూడా ఇవ్వాలి అంటున్నారు ముస్లింలకు కూడా పౌరసత్వం ఇచ్చేటైతే మరి దేశాన్ని విభజించి విభజించింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ముస్లింలకి కూడా పౌరసత్వం ఇవ్వాలి పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంటుంది మరి మీరు ఇచ్చినందుకు మీ ఈ దేశాన్ని ఎందుకు విభజించారు ఆ మత ప్రాతిపదికనే విడిపోయింది ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మోడీ పాలనలో ఉండాలని కోరుకుంటాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఖాళీ అయిపోతుంది కదా ఇవ ఇవన్న ఎవరికొద్దండి మోడీ పాలన అమెరికా రాష్ట్రపతి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతాడు ఆస్ట్రేలియా వాడు మోడీ బాస్ అంటాడు ఇంగ్లాండ్ ఆయనకి నన్ను నేను అడ్మినిస్ట్రేషన్ ఎట్ట చేయాలో కొంచెం అని సలహాలు సూచనలు తీసుకుంటున్నాడు మోడీ గారి దగ్గర ఫ్రాన్స్ వాడు వచ్చి సెల్ఫీ దిగుతున్నాడు ప్రపంచంలో మోడీ పాలన వద్దండి అందరికీ మోడీ పాలనే కావాలా రేపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి కూడా మొత్తం ముస్లింస్ వచ్చేస్తే అక్కడ ఉండేదోరు ఎడారా మరి మీరు ముస్లింస్లకు చెయ్యాలి అని మీరు ఇక్కడ గొడవ పెడుతుంటే మరి మీ పార్టీ విభజన ఎందుకు చేసింది దేశాన్ని మీ పార్టీ విభజించింది మత ప్రాతిపదికన ముస్లింలకి దేశం ఇచ్చింది రెండు దేశాలు ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి వచ్చిన హిందువులకి అక్కడ మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైన వాళ్ళకి ఇక్కడ వస్తే ఇక్కడ మనము నాన్ ఇస్లామిక్ రిలీజియన్ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది స్వాతంత్రం సమయంలో డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము వాళ్ళు విస్మరించి ఇవాళ నరేంద్ర మోడీ గారు చరిత్రని సరి చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ముస్లింలకు కూడా ఇవ్వాలంటే అసలు ఏమైనా లాజిక్ ఉందా అండి కేవలం వాళ్ళకి ఏం దొరకక కాంగ్రెస్ వాళ్ళకి నా మీద ఏం దొరకదండి అందుకని నా అద్దాల మీద పడ్డారు అట్లా అట్లా ఏం దొరకక ముస్లింలకు కూడా ఇచ్చేటట్లయితే మరి నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చినావు నువ్వు బంగ్లాదేశ్ ఎందుకు ఇచ్చినావు అక్కడ ఇరవై మూడు శాతం ఉండే హిందువులు పాకిస్తాన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇప్పుడు వన్ పర్సెంట్కి వచ్చారు ఇరవై రెండు శాతం ఎక్కడ పోయింది బంగ్లాదేశ్లో ఇరవై ఒకటో ఇరవై రెండో అంటే ఇప్పుడు తొమ్మిది శాతానికి పది శాతానికి వచ్చింది ఎక్కడ పోయింది సగానికి పైన కోట్లాది మంది ఇక్కడ కూడా వచ్చారు రెఫ్యూజీస్ లాగా ఉంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఆ జిన్నా మొండికేసి కూర్చున్నాడు కాబట్టి ఆయన ప్రధాని కావాలా అని ఆయన మొండికేసి కూర్చున్నారు కాబట్టి ఆయన ప్రధాని చేయడానికి దేశాన్ని మొక్కలు చేసేసారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ ఇక్కడ పరోసత్వం పడుతున్నారు ఇది ఒక పెద్ద అంశము రెండవది ఆనాడు మీరు విభజించినప్పుడు అక్కడ ఇస్లాం కంట్రీ ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశము హిందూ రాష్ట్రంగా చేయాల్సింది చేయకుండా వదిలేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇందిరాగాంధీ గారు సెక్యులర్ ప పదం తీసుకొచ్చి రాజ్యాంగంలో తగ్గి తగిలిచ్చింది ఆవిడ తండ్రి ఏమో విభజించిండు జిన్నాని ప్రధానమంత్రి జిన్నా మొత్తం ఓవరాల్ మొత్తం ఇండియాకి ప్రధానమంత్రి ఎక్కడ అవుతాడో ఈయన కూర్చో ఎక్కడ పోతుందో అని దేశాన్ని విభజించేసి అటు ఆయన ప్రధానమంత్రి ఇటు ఈయన ప్రధానమంత్రి అటు ఇస్లాం దేశాలు దేశం విభజన అయిపోయింది ఆయన కూతురు వచ్చి ఇక్కడ ఉన్న దేశాన్ని సెక్యులర్ చేసేసింది దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత సెక్యులర్గా ఉండేటట్టయితే మరి విభజించింది ఎందుకు మీరు చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి హిందూ అన్నవాడే పుట్టుకతోటే సెక్యులర్ హిందూ యాక్సెప్ట్ చేస్తాడు అందరినీ ఇది హిందూ ఎనభై శాతం హిందూ దేశం కాబట్టి సెక్యులర్గా ఉంది ఏ పుస్తకంలో రాయాల్సిన అవసరం లేదు అది మన నేచర్ హిందూ యొక్క నేచర్లోనే సెక్యులరిజం ఉంటుంది కానీ మీరు జాగ్రఫికల్గా విడదీసేసి మత ప్రాతిపిక మళ్ళీ ఇక్కడ సెక్యులర్ తగ తగిలిచ్చి హిందువులకి ఫస్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇవ్వాల వరకు మీరు హిందూ వ్యతిరేక నిర్ణయాలే చేసారు కాంగ్రెస్ పార్టీ మూడు వందల డెబ్బై కానీ కశ్మీరీ పండితులు లక్షలాది మందిని తరిమేయటం కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమావాస్యకోసారి పున్నమ్కోసారి సీరియల్ బాంబ్లాస్టులు ప్రతి జుమ్మా జుమ్మాకి పాకిస్తాన్ నుంచి గన్నులు తీసుకొచ్చి షూటింగ్ చేసాడు ఇష్ట అది ఫైరింగ్ జోనా టెస్టింగ్ చేసుకుంటున్నారా ఏంటిది ఏంటి అది ప్రతి పది రోజులకోసారి టెరరిస్ట్ అటాక్లు ఇవాళ పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నంత కాలం ఒక్క సీరియల్ లాస్ట్ లేదు ఒక్క మేజర్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ లేదు సో రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు మళ్ళీ ఈసారి అదే నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు సో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది అంటే బీజేపీ నాయకులు కేవలం మోడీ గారిని నమ్ముకునే ప్రచారంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది మోడీ గారిని నమ్ముకొని ప్రచారంకి వెళ్ళటం తప్పేం లేదండి తప్పేముంది ఓన్లీ మోడీ అయినా మీరు చేసిన అభివృద్ధి కానీ మీరు తెలంగాణకి ఏం తీసుకొచ్చారని కానీ ఇవన్నీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు మేము చేసిన అది కూడా చెప్తాము కానీ మోడీ అన్న బ్రాండ్ ఎంత ఎత్తుగా ఎదిగిపోయిందంటే వేరేవన్నీ చిన్నగా కనబడతాయి ఇప్పుడు నువ్వు నా నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏడు రైల్వే ఓవర్ ఓవర్బ్రిడ్జ్ల పనులు నడుస్తూ ఉన్నాయి నా నియోజకవర్గంలో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఒకటి ఇనాగ్రేషన్ అయిపోయింది రెండోది నెక్స్ట్ ఇయర్ బోధనలో ఇనాగరేషన్ ఉంది ఇదే నియోజకవర్గంలో మేము అసలు ఎవ్వరూ ఊహించలేదు పసుపు బోర్డు అన్నది వస్తుందని పసుపు బోర్డు తీసుకొని రావడం జరిగింది నేషనల్ టర్మరిక్ బోర్డు తీసుకొచ్చి ఇవాళ రియాలిటీ దేశంలో ఇవాళ పసుపు పైన మేము గత మూడు నాలుగు సంవత్సరాలు చేసిన కృషికి ఎగుమతులు దిగుమతుల పైన చేయడం ఎగుమతులు పెంచడం ఇటువంటివి అన్నీ కొన్ని వర్క్ చేయడం వల్ల ఇవాళ పసుపు రేట్లు ఆల్ టైమ్ రికార్డులో ఉన్నాయి ఆల్ టైమ్ రికార్డు అదే రకంగా నేషనల్ హైవే నాలుగు వేల రెండు వందల కోట్ల ప్యాకేజీ ఆర్మూరు నుంచి మంచిర్యాల దాకా అందులో మూడు వేల ఒక వంద కోట్లది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది రైల్వే లైన్లు ఆర్మూర్ ఆదిలాబాదు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ డిలే అది జాయింట్ వెంచర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం కోఆపరేట్ చేయక సంతకం పెట్టక అది ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు డిలే అయినాక టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో ఆరుమూరు ఆదిలాబాద్ లైన్ అవుతుంది బోధన్ బీదర్ లైన్ అవుతూ ఉంది బీదర్ ఒక మేజర్ జంక్షన్గా కాబోతూ ఉంది రైల్వేస్లో అదే రకంగా ముత్కేడ్ నుంచి కర్నూలు డోన్ దాకా డబ్లింగ్ పనులు నడుస్తూ ఉన్నాయి అది మొత్తం తెలంగాణ నుంచి పోతూ ఉంది లైన్ అది నిజామాబాద్ పై నుంచి పోతుంది ఇవన్నీ అయిపోయాక కొత్త రైళ్ళు ఉత్తర భారతానికి పశ్చిమ భారతానికి కొత్త రైళ్ళు ప్లస్ మన అయోధ్య కాశీకి కూడా విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది సో ఇవన్నిటిని కూడా సఫైస్ చేయడానికి మనకి ఈ రైల్వే లైన్లు ఉపయోగపడతాయి రైల్వే స్టేషన్లన్నీ ఆధునీకరణ చేయటము ఇన్ని కోట్ల వేల కోట్ల వర్కులు నడుస్తున్నాయి మోడీ గారి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళుగా ఇవ్వ వరకు ఒక రూపాయి అవినీతి ఆరోపణ ఒక మచ్చ మాకు అంటుకొని లేదు అదే రకంగా ఇవన్నీ చేస్తూ కేంద్ర పథకాలు ఇండివిజువల్స్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మా పార్లమెంట్ నియోజకవర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఉన్నాయి కేంద్రం నుంచి అంటే ప్రతి గ్రూప్కి పన్నెండు నుంచి పదమూడు లక్షల లోను సగటున ఉంది దానిపైన ఐదు శాతం వడ్డీ రాయితీ ఉంది దాదాపు డెబ్బై వేల ఉజ్వలా కనెక్షన్లు ఉన్నాయి దాదాపు ఎనిమిది లక్షల ప్రజలకి ఇక్కడ నాలుగు లక్షల జీవిత బీమా మోడీ గారి స్కీమ్స్లో ఉన్నాయి రెండున్నర లక్షల కిసాన్ సమ్మాన్ నిధి ఉంది నలభై ఒక్క వేల స్వనిధి స్ట్రీట్ వెండర్స్ చిరు వ్యాపారులకు లోన్లో ఉన్నాయి పదిహేను లక్షల ఎనభై వేల ప్రజలకి ఫ్రీ రాషను నిజామాబాద్ పార్లమెంట్లో అందించడం జరుగుతూ ఉంది సుకన్యా సమృద్ధి యోజన మహి ఆడపిల్ల పొడితే పది సంవత్సరాల లోపల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అందులో డిపాజిట్ చేసిన అమౌంట్కి ఎనిమిదిన్నర శాతం కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలకి ఇంట్రెస్ట్ ఇస్తుంది ట్యాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ మళ్ళీ ఇట్లా ఇండివిజువల్ బెనిఫిట్స్ డీబీటీలు అనుకోండి ఇవన్నీ ఈ రకంగా మోడీ గారు ప్రభుత్వం అందిస్తూ ఉంది రైతులకి ప్రతి ఎకరాకి పంతొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఫర్టిలైజర్ యూరియాల మీద సబ్సిడీ ప్రతి ఎకరాకి ఇస్తుంది మళ్ళీ అదనంగా ఆరు వేల రూపాయలు కిసాన్ సామాన్ ఇస్తుంది ఇవన్నీ చేసుకుంటూ ప్రతి సంవత్సరము కన్సిడరబుల్గా వరి పైన మొక్క ఎంఎస్పి పంటల పైన అన్నిటి ఎంఎస్పి పెంచుతూ ఉంది ఎథనాల్ పాలసీ మన రాష్ట్రంలో పెట్టుకోలేదు కానీ ఇవాళ మొక్క రేట్లు కూడా పెరిగిపో పెరిగిపోయేవి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచుకునే అవకాశం కోల్పోయారు తెలంగాణ ప్రజలు రా రైస్ అంటే అది బాయిల్డ్ రైస్ రైసు ఉందో బ్రోకెన్ రైసు దాంతో ఎథనాల్ తయారు చేసుకోవచ్చు అదర్ అగ్రిపేషన్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఇక్కడ వడ్లకి త ఫుల్ వడ్లు ఇక్కడ నిజామాబాద్ ప్రాంతంలో మక్క బ్రహ్మాండంగా పండుతుంది ఇన్ని ఇండస్ట్రీస్ ఛాన్సెస్ అన్నీ పోగొట్టుకున్నారు ఇటు ఇవన్నీ కూడా రానున్న కాలంలో చేసుకోవచ్చు మన ఏది కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఇది మన ఏమంటారు మన యువతకి ఉపాధి కోసము ఏదైతే ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతారో అందులో స్కామ్ చేసుకోవడానికి సమయం ఉండింది కానీ కేసీఆర్ కుటుంబానికి ఒక బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటరు తీసుకొచ్చి పెట్టడము ఒక పెద్ద ఎంఎన్సీల ద్వారా టైఅప్ చేయించుకోవటము దృష్టి సారించింది లేదు అంటే ఇంకా మనం ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ అవుతున్నాయి చాలా అవ్వాల్సినవి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయలేకపోవడంలో మనం చేసుకోలేదు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో జరుగుతున్నాయి ఎక్కడ కూడా అవినీతి లేకుండా పని చేసుకుంటున్నాం కాబట్టి వర్కులు కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి క్వాలిటీ వర్కులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటి పైన కూడా మోదీ గారు దృష్టి పెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో రకరకాలుగా ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నారు దాని ప్రకారమే టికెట్లు కూడా ఇస్తున్నారు అంటే టుడే బీజేపీ టికెట్ ఇచ్చిందంటే మంచి అభ్యర్థి కింద సర్టిఫికెట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చిందంటే మెజారిటీ భారతదేశ ప్రజలు ఇచ్చినట్టే ఇన్ని చేసిన ధర్మపురి అరవింద్ గారు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయారు అప్పుడు అంశాలు అసెంబ్లీ అంశాలు వేరు పార్లమెంట్ అంశాలు వేరు అసెంబ్లీ ఎన్నికలలో కొంచెం బీజేపీ వ్యతిరేక పవనాలు వండినాయి ఇదే మా కవితమ్మ గారు అప్పుడు అరెస్ట్ కాలేదని ప్రజలు మా మీద ఏదో కోపగించినట్టు మాకు మా ఫీడ్బ్యాక్లో అందింది సో ఈ కా బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనుకొని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది అది కొద్ది వరకు ప్రజలలో వాళ్ళు నమ్మించడంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు కానీ ముస్లిం సోదరులు అందరూ బక్రా అయ్యారు ముస్లింలు అందరూ నిజంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్ ఏమో అనుకొని మొత్తం కాంగ్రెస్కి గంపగుత్త షిఫ్ట్ అయిపోయారు బీఆర్ఎస్ పతనానికి పోయింది కాంగ్రెస్ వాడు కొద్దిగా మూడు నాలుగు సీట్లతో ఎక్కువ గెలిచారు సో ఇటువంటివి అయినా కూడా మా పార్లమెంట్ నియోజకవర్గండి ఇంక్లూడింగ్ నా పర్సనల్ ఎలక్షన్ కూడా ఎక్కడ కూడా మేము కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తక్కువగా ఎక్కడా లేము ధీటుగా వాళ్ళతోటి ఈక్వల్గా ఓట్లు సంపాదించాము పార్టీ నాలుగింతలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో తొంభై వేలకు పైన ఓట్లు వస్తే ఈసారి మూడు లక్షల డెబ్బై వేల వరకు అసెంబ్లీ ఎన్నికల్లో మనకి ఓట్లు వచ్చినాయి తొంభై వేలు వచ్చినప్పుడు తొంభై వేల నుంచి నాలుగు వందల డెబ్బై వేల దాకా నాలుగు లక్షల డెబ్బై వేల దాకా మా ఓట్ శాతం పార్లమెంట్లో పెరిగింది ఇప్పుడు మాకు అసెంబ్లీలోనే మూడు లక్షల డెబ్బై వేలు ఉంది కాబట్టి నిజామాబాద్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మేజర్ విక్టరీ పార్లమెంట్లో గెలవ గెలిచే ఆస్కారం ఉంది అటువంటి వాతావరణం కూడా ఉంది సంస్థాగతంగా బాగా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో పెరిగింది పక్కన ఆదిలాబాదు ఇది రాష్ట్రం మొత్తంలో టాప్ టూ పర్ఫార్మర్స్గా ఉన్నారు మనం సో అసలు టాపిక్ వద్దాము నిజాలు మాట్లాడుకుందాము స్ట్రైట్గా మాట్లాడుకుందాము దేశం మొత్తం కూడా గత రెండు రోజుల నుంచి ఏ చర్చ అయితే జరుగుతుందో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారి అరెస్ట్ గురించి స్ట్రైట్గా ఏం చెప్తారు స్ట్రైట్గా వంకర అయిపోతే ఉంటుందండి దేశం మొత్తం చర్చ ఏం జరుగుతులేదండి తెలుగు ఛానళ్ళు అదేదో చర్చ మొదలుపెట్టారు తప్పు చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు తప్పు చేశారంటారా ఎందుకంటే చేయలేదు అని వాళ్ళు అంటున్నారు నిర్దోషిగా బయటకు వస్తామంటున్నారు కావాలని రాజకీయ కుట్ర చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యం కాదు కదండి ఈడీ ఛార్జ్ షీట్లో ఏం రాసింది సిబిఐ ఛార్జ్ షీట్లో ఏం రాసింది ముఖ్యం ఆ ఈడీలతో బీజేపీ రాయించింది అనేది కదా బీజేపీ రాయించిందా ఈడీతో అట్లా ఛానల్ అంటే జాగ్రత్తగా ఉండండి మీ పైన కూడా ఏదైనా కావచ్చు మీరు అట్లా ఈడీని బంధం చేయడము ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు డిలే అవుతూ ఉంది అంటే సుప్రీంకోర్టు కూడా బీజేపీ నడుపుతుందా అట్లా ఛానల్లో కూడా మీరు రెస్పాన్సిబుల్గా క్వశ్చన్స్ అడగాల ఏ రెస్పాన్సిబుల్ అంటే యోయో ఛానల్ ఛానల్ ఈడీని వాడుకుంటుంది మల్లారెడ్డి గారిది నా కాపుడు చెప్తా ఉన్నా రెస్పాన్సిబుల్గా అడగండి క్వశ్చన్స్ ఈడీని బీజేపీ నడుపుతుంది సిబిఐని బీజేపీ నడుతుంది అంటే ఆ సిబిఐ వాడు ఈడీ వాడు ఏదో రోజు రియాక్ట్ అయ్యారు అనుకోండి అది ఛానల్లో కూడా ప్రాబ్లమే అదే అంటున్నాను ఈడీని బీజేపీ నడిపిస్తుందని యోయో ఛానల్ మల్లారెడ్డి గారు విజితను అడగట్లేదు అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు ఈడీ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారింది కాబట్టి ఈడీ చేస్తున్నారు అనేది మేము అడుగుతున్నది కాదు అది అని మీరు అంటారు వాళ్ళు అనదానికంటే వంద రేట్లు ఎక్కువ చేస్తున్నారు ఛానల్ వారు అందుకనే జాగ్రత్త అని చెప్తున్నారు మళ్ళీ మీరు పోయి మీరు ఆ సిబిఐ వాడు ఏమైనా చేసాను అనుకోండి ఛానళ్ళని అంటే నేనేం మీ మీద ఇది ఇది కాదు ఏదన్నా ఓవర్గా చేశారనుకోండి అన్న చేశాడు అనుకోండి మరి మీరు ప్రాబ్లంలో పడతారు ప్రాబ్లం వస్తారు అరవింద్ గారు ఉన్నారు అక్కడ చూడండి మీ ఛానల్ని తక్కువ చేసి నేను మాట్లాడితే మీకు కోపం వస్తుంది అది మీ ఇన్స్టిట్యూషన్ అట్లా ఈడీ సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళను కూడా రాజకీయాలకు ముడిపెట్టడం కూడా తప్పు ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంగా టీకే కాంగ్రెస్ వాడు ఏదో ఒకసారి అని అంటే మీరు ఒకసారి కానీ ప్రతి ఛానల్ ప్రతి ఛానల్లోకి ఇది అలవాటు అయిపోయిందండి బీజేపీ నడిపిస్తుంది బీజేపీ నడిపిస్తుంది డిపార్ట్మెంట్లు పని పనిచేస్తున్నాయండి మోదీ గారి నాయకత్వంలో ఐదు వేల కోట్లు ఈడీ సీజ్ చేస్తే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు లక్షా పదివేల కోట్ల దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే ఈడీ సీజ్ చేసింది అంటే ట్వంటీ టూ టైమ్స్ ఈడీ పని ఎక్కువ చేసింది అదే ఈడీ కదండి అంటే ఈ లక్ష పదివేల కోట్లు కవితయేరా కవితయ్య సంబంధం వంద కోట్లు ఉంది కాదు కదా ఒకటి పొలిటీషియన్సే లేరు ఇందులో పొలిటీషియన్స్ అందరికి తిప్పికొడితే టూ పర్సెంట్ ఉంటుందేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ అదర్ పీపుల్ బ్లాక్ మనీ వేరే చోట్ల గురించి వస్తుంది సో వీ హ్యావ్ టు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు నల్ల నల్ల సొమ్మంతా పట్టుకొస్తున్నారు అది ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది సో టు సోషియేట్ దమ్ ఇంతసేపు వాళ్ళ ఇమేజ్ చేయకూడదు అండి సో కవిత విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు ఆవిడ రేపు అరెస్ట్ అవుతుంది ఎల్లుండి అరెస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు చెప్పబట్టే ఇలాంటివన్నీ వస్తున్నాయి దాన్నే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా వాడుకున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేదు అయింది కదండి అదే ఇప్పుడు అయింది కాబట్టి ఏమంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేపారు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నాయి అప్పుడు చేయకపోతేనేమో దోస్తి అన్నారు ఇప్పుడు చేస్తేనేమో సింపతి అంటున్నారు అదే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే దేశాన్ని విభజించిండ్రు రూల్ వాళ్ళే పెట్టినరు ముస్లింలు తప్ప వేరే వాళ్ళు వస్తే పౌరసత్వం ఇవ్వాలని ఆ పౌరసత్వం డెబ్బై ఏళ్ళు వాళ్ళే ఇవ్వలేదు ఇవాళ నరేంద్ర మోడీ ఇస్తుంటే ముస్లింలకు గుడిగిమంటున్నారు మరి ముస్లింలకి నువ్వు ఇక్కడ పౌరసత్వం ఇచ్చి అక్కడ ఉన్న ముస్లింలకి ఇక్కడ పౌరసత్వం ఇచ్చేది ఉంటే ఈ దేశాన్ని విభజించింది ఎందుకురా మతి లేనోడా బుర్ర తక్కువే విభజించినవా బుర్ర పంజాక విభజించినవా దీన్ని ఏమనాలే దేశాన్ని విభజించిన ఏమనాలే దేశద్రోహి అనాలే పొద్దున్న లేస్తే చెత్త చెదారం మాట్లాడటం తప్ప దేశానికి వనికొచ్చేది ప్రజలకు వచ్చేది అన్ని అబద్ధాల కోర్లు ఒక్క గ్యారంటీ అన్నీ అబద్ధాల గ్యారెంటీలు అయ్యేది లేదు పెట్టేది లేదు అందులో రెండు లక్షల కోటు కావాలంట ఆ గ్యారెంటీని ఇంప్లిమెంట్ చేయడానికి అదనంగా నీదేమో చిప్ప ఉంది చేతిలో కేసీఆర్ని చిప్పించిపోయిండు పోతున్నాడు సెల్ఫీలు దిగుతున్నాడు కాళేశ్వరం ప్రతి సెల్ఫీకి ఆ క్రాక్ ఇంత వేయడానికి అవుతుంది అది రిపేర్ ఎట్లా చేస్తారో చెప్పురా అంటే సెల్ఫీ దిగుతున్నాడు అసలు వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా వీళ్ళకి ఏమైనా ఉందా నువ్వు చెప్పింది ఏంటి నువ్వు ప్రజల్ని మోసం చేయలేదా ఆరు గ్యారంటీలు అయితే బయట కనబడుతున్నాయి ఆ నాలుగు వందల గ్యారంటీలు మొత్తం అన్ని ఉన్నాయి వాళ్ళవి ఈ రెండు లక్షల కోట్టి ఆరు గ్యారెంటీలకే అవన్నీ కలిపితే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి అసలు నీకు ఎక్కడుంది ఆమ్దాని మోడీ గారి పా గుజరాత్ పా మోడల్ అంటే దాంట్లో అప్పులు లేకుండా డెవలప్మెంట్ ఉంది ఏ రంగమైనా తీసుకోండి మీకు ఓ కాళేశ్వరం మీద లక్షన్నర కోట్లు పెట్టినరు అది మునిగిపోయినాయి కాళేశ్వరం ప్రాజెక్టులు కాళేశ్వరం గురించి వాళ్ళ ఆరు ఆరుగారెంటీల గురించి తర్వాత మాట్లాడుకుందాము ఈ కవిత లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి కూడా ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే మొదట ఆవిడని సాక్షిగా ఈడీ చేర్చింది ఆ తర్వాత నిందితురాలుగా చేర్చింది ఎట్లాస్ట్ సోదాలు అయిపోయినాయి నేను అరెస్ట్ కూడా చేశారు ఇక మీద నెక్స్ట్ ఫర్దర్గా ఈ కేసులో ఇంకా ఎలాంటి విచారణ జరుగుతుంది ఫైనల్గా ఆవిడ ఎపిసోడ్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనుకుంటున్నారు అది మేడం మాకు ఎట తెలుస్తుంది మేడం మేము ఏమైనా అడ్వకేట్లమా మేము జడ్జిలమాఫీ చెప్పండి ఆడో చార్జ్షీట్ చదివాము కాబట్టి అరెస్ట్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటాము మా మీద ఎన్నిసార్లు అటాకులు చేసిండ్రు మా తల్లిదండ్రులను భయపెట్టించు నా పైన అనేక మార్లు అటాకులు చేసిండ్రు అన్నీ చేస్తుంటే మేమేదో మేము కూడా అంటాం కదా మాకు కూడా పోవాలని లోపల జైలుకోవాలనే కోరిక ఉండేది మా కోరికని బయట పెట్టుకుంటే కూడా మీరు తప్పు పడదు ఎట్లా మా మీద అటాకులు చేసారు కదా మా అద్దాలు వాళ్ళు కొట్టిర్రు మా ఇంట్లో అంత రచరచ చేసిన ఇలా పొగురు ఇలా ఏమన్నా అహంకారానికి ఏమన్నా లిమిట్ ఉండేనా సో బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతింటానికే ఈ పార్లమెంట్ దెబ్బ దెబ్బతీయటానికే ఎక్కువ స్థానాలు గెలుచుకోకుండా ఉండటానికే బీజేపీ ఇదంతా చేస్తుందండి ఈవెన్ ఇందులో కాంగ్రెస్ కూడా యాడ్ బీజేపీ చేస్తలేదు మేడం మళ్ళీ ఈడీ చేస్తుందండి ఈడీ ఎలక్షన్ నిలబడదండి బీజేపీ ఉంటుంది ఎలక్షన్లు మరి అంత మీరు అంతగానం గుచ్చుగుచ్చి అడుగుతుంటే మరి మేము మేము అదే లింక్ ఉంటే అసెంబ్లీ ముందనే చేసేవాళ్ళం కదా మరి కాంగ్రెస్ వాళ్ళు డౌట్ అదే కాంగ్రెస్ వాడికి బుర్రీఆర్ కాంగ్రెస్ వాడు పనిచేయక ఈడీని పని చేయనీయాక సిబిఐని పని చేయనియాక ఈడు పనిచేయడు వాడిని పని చేయడు ఇక్కడనేమో మోడీ గారు పడుకోరు ఓని పడుకోనియరు ఆయన అవినీతి చేయడు ఇవన్నీ చేయనియడు అసలు కాంట్రాస్ట్ ఉంది ఈ కాంగ్రెస్ వాడికి మోదీ పాలన అర్థం కాదు ఇట్లా కూడా పనిచేయొచ్చా ఇంత కష్టపడొచ్చా రూపాయి తినకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టొచ్చా ఇన్ని ఎయిర్పోర్ట్లు కట్టొచ్చా ఇన్ని కొత్త రైళ్లు పెట్టొచ్చా రోజుకి ఇంత రైల్వేలైనా వేయొచ్చా నేషనల్ హైవేల పరిస్థితి ఇట్లా చేయొచ్చా అసలు మన పాస్పోర్ట్ విలువ కూడా పెంచొచ్చా వంద దేశాలకు వ్యాక్సిన్ ఫ్రీ ఇవ్వచ్చా ఫాస్టెస్ట్ వ్యాక్సిన్ డ్రైవ్ రెండు రెండు టీకాలు చేయొచ్చా కాంగ్రెస్ వాడికి ఇవన్నీ అర్థం కావండి కాంగ్రెస్ వాడికి ఎంతసేపు ఎంత కమిషను ఎందులో స్కామ్ చేద్దాము ఎట్లా కులాల వారిగా విభజించాలా ఎట్లా ముస్లింల ఓటు తెచ్చుకోవాలా కాశ్మీర్ నుంచి హిందువులను ఎప్పుడు ధరమెయ్యాలా భారతదేశంలో ఉన్న హిందువుల్ని కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ చేయాలా పాకిస్తాన్కి వెళ్ళి ముస్లింలు ఆడ జనాభా వెళ్ళిపోతే వాళ్ళందరినీ పిలుచుకొని రోయింగ్ ఇయ్యాలని బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలా ఓటర్ ఐడీలు ఇవ్వాలా దొంగ పాస్పోర్ట్లు ఇవ్వాలా ఇవి తప్ప కాంగ్రెస్ వేరే అర్థం కాదు మోడీ గారి పాలన అసలే అర్థం కాదు బీజేపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు చాలా నమ్మకంగా ఉన్నారు మోడీ గారి హవాతో ఇండివిజువల్ కానీ బీజేపీకి మూడు వందల డెబ్బై పైన సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల పైన సీట్లు వస్తాయని మొన్నటి సర్వేలు కూడా దాదాపు నాలుగు వందల పది పైన స్థానాలు వస్తాయి అని చెప్పాయి సో అదే ధీమాతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పనిచేస్తున్నారు ఎస్పెషల్లీ తెలంగాణలో మీలాంటి ఎంపీ అభ్యర్థులు కానివ్వండి మిగతా నాయకులందరూ కూడా అదే తీరుగా పనిచేస్తున్నారు ఓవరాల్గా తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకునేటానికి టార్గెట్గా పెట్టుకున్నారు పన్నెండు నుంచి పద్నాలుగు టార్గెట్గా చూస్తుంటే మేడం నేను ఫస్ట్ ఫేజ్లో అయిపోతుంది అనుకున్నా పోలింగ్ ఇప్పుడు ఫోర్త్ ఫేజ్లో ఉంది ఉన్న మొత్తం పదిహేడు సీట్లు గెలిచిన ఆశ్చర్యం లేదు మోడీ 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 రోజు రోజుకి పెరుగుతున్నది మోడీ గాలి పెరుగుతున్నది ఈ లెక్క ప్రకారం నేను పన్నెండు అంత ఫస్టు ఏడెనిమిది కాడికేళ్ళు వచ్చినాము ఆరు కాడికెళ్ళి వచ్చినాము ఎనిమిది అయింది ఎనిమిది పోయి పది వచ్చేటట్టు ఉన్నాయి అనుకున్నాము ఇప్పుడు మొన్న ఈ రెండు మూడు రోజుల నుంచి డజన్ వస్తాయి అనుకున్నాము ఇప్పుడు డేటు మే ఉన్నది ఇంకో ఇరవై రోజులు పెరిగింది ఆ పన్నెండు కాస్త పద్నాలుగు పదిహేను అయితే ఏమను డౌట్ ఉంది నాకు ఇప్పుడు ఓకే మా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఆయన అరవింద్ నువ్వు మోడీ పేరు చెప్పకుండా నువ్వే రమ్మంటున్నాడు నేను మోడీ పేరు చెప్తే భయం ఏంటంటే ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోవాలి అంతే కదా ఆయన రాహుల్ గాంధీ పేరు చెప్పుకోదలుచుకోలే అందుకని నేను మోడీ పేరు చేయొద్దంటున్నాడు అరే నేను రాజకీయాల్లోకి వచ్చిందే మోడీ కోసం అంకుల్ లేకపోతే మీ ఫ్రెండే కదా కాంగ్రెస్ అధ్యక్షులు మా నాన్న నాకు ఎంపీ అయ్యేది ఉంటే రెండు వేల తొమ్మిది బీఫాం నా దగ్గరనే ఉండే మేము వచ్చిందే మోడీ కోసం మోడీ పేరు తీయద్దట్టు ఇట్లా మీకు రాహుల్ గాంధీ పేరు తీసుకునేది లేకుంటే తీసుకోకూర్రీ సో నిజామాబాద్ ఈసారి బీఆర్ఎస్ నుంచి బాదిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు సరే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు మేబీ జీవన్ రెడ్డి గారి పేరే వినపడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరికి ఇస్తారు ఏంటి అని సో ఈ ముగ్గురు మధ్య పోటీ ఎలా ఉండబోతోంది లేదు మేడం ప్రజలందరూ మూడీకి ఇద్దామని భారతీయుడు భారతీయత్వం నేషనలిజం జాతీయత భావం కొద్దో గొప్ప ఉన్నోడు మోడీకి పోటీ ఎందుకు ప్రతిసారి మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన పార్టీలు కానీ ఛాన్స్ ఇస్తున్నారు ఎంతసేపటికి హిందుత్వము దేశభక్తి రామ మందిరం ఈ మూడింటి మీదే బీజేపీ నడుస్తుంది దీన్ని ఇంటర్వ్యూలో ఈ మూడు అక్షరాలు వచ్చినాయా ఇప్పటిదాకా నేను బ్రిడ్జ్లు మాట్లాడితే హైవేలు మాట్లాడితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మాట్లాడితే ఉజ్వలా మాట్లాడితే జీవన బీమా మాట్లాడితే ఆయుష్మాన్ భారత్ ఎనిమిది లక్షల మంది ఉన్నారు మా దగ్గర ఇవన్నీ మాట్లాడితే పసుపు బోర్డు మాట్లాడి పసుపు రేట్లు మాట్లాడితే మక్క మాట్లాడితే వరి మాట్లాడితే అగ్రిపేస్డ్ ఇండస్ట్రీస్ మాట్లాడతీ ఎంప్లాయ్మెంట్ ఎన్ఆర్ఎల్ అని మర్చిపోయి ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా చెప్తున్నా ఎన్ఆర్ఐలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సరిగ్గా పనిచేయక రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు సంఖ్య ఇవన్నీ మాట్లాడుతున్నా ఇవన్నీ మళ్ళీ మీరు మొత్తం తిరిగి హిందుతో మాట్లాడింది హిందువుల గురించి మాట్లాడారు మతప్రాలు మాట్లాడతామండి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాము హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాము మతలాల కూడా కర్తం కృష్ణ మందిరం అట్లండి కానీ వాటి ప్రాతిపదికనే ఓట్లు ఎందుకు అడుగుతున్నాయి మళ్ళీ వాటి ప్రాతికా ఇప్పటివరకు ఇంత పెద్ద ఇంటర్వ్యూ అయింది ఇవన్నీ చెప్పినా కదా మళ్ళీ వాటి ప్రాతిపదికనే అంటేంది అవి చేస్తాము ఇది కూడా మా ధర్మాన్ని మేము కాపాడుకోవాలి కదా సరే ఐదేళ్ళు ఎంపీగా ఉండి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికో లేకపోతే తెలంగాణకో ఏం తీసుకోవచ్చు ఇప్పుడు అంత పెద్ద లెక్క చెప్తుంది కదా మేడం అవన్నీ రావాల్సినవే కదా మీరు ఎంపీగా ఉండి మీరు ప్రత్యేకించి తీసుకొచ్చారు రాష్ట్రానికి విభజన ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది ఇంకేముందండి మీ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది ఎప్పుడు వచ్చింది అది మీరు భూమి ఇచ్చిన వన్ ఇయర్ లోపల ఇచ్చారు భూమి ఎప్పుడు ఇచ్చిండ్రు భూమి ఎప్పుడు ఇచ్చిందండి నేను ఆ టీఆర్ఎస్ తిట్టుడు బంద్ చేసాను మేడం మీరు తిట్టిపిస్తారు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో భూమి ఇచ్చిండు ఇరవై మూడులో ట్రై ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది కోచ్ ఫ్యాక్టరీ భూమి కూడా అప్పుడే ఇచ్చిండండి ఇచ్చిన ఆరు నెలలకు మోడీ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిండండి ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుండేందుకండి ఒక ఆమె జైలు పోయింది ఇంకోటి ఎప్పుడు పోతాడో అని పరిచయం ఉన్నాడు ఏమవుతుందని ఆ పెద్ద మనిషి ఏమో ఆయన ఖాళీ రగొట్టుకుని పడుకుని ఉన్నాడు వదిలే రాదు మీరు కదా ఈసారి నిజామాబాద్ నుంచి కవిత గారు ఎందుకు పోటీ చేయలేదు అంటారు నాకైతే తెలుస్తుంది మేడం అంటే ఆవిడకు ఓడిపోతానని భయమా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందమా ఆమె నిలుచుంటే బీజేపీకి అడ్వాంటేజ్ అండి అప్పుడు బీజేపీ ఆఫీస్లో గెలుస్తుంది ఆమె నిలుసుంటే బీజేపీకి అడ్వాంటేజ్ ఆమెనే నిలబడమంటున్నాం ఇప్పటికీ జైల్లోనే చేయమంటున్నాం నామినేషన్ సరే పసుపు బోర్డు బాండ్ పేపర్ మీద సంతకం చేసి గెలిచిన అరవింద్ గారు ఆ పసుపు బోర్డు బాండ్ పేపర్ ఉందా చింపేసిరా ఏడవిందా బాండ్ పేపర్ అది సాఫ్ట్ కాపీ చిన్న కొన్ని పసుపు బోర్డు వచ్చిందా ఎందుకంటే ఇస్తామని అయితే మోడీ గారే ప్రకటించారు బట్ దాని గురించి ఎక్కడ క్లారిటీ లేదు ఎక్కడ ఇస్తారు ఎక్కడ పెడతారు అనేది ఎక్కడ ఇస్తారు అనేది ఈ దేశంలో ఇస్తారు ఇచ్చేసారు గజెట్ నిజాంబాద్ కి తీసుకొస్తా అని చెప్పిర్రు ఆ నిజాంబాద్ కార్యాలయం వస్తుంది నిజాం కార్యాలయాలు పెడతారు ఒక చోట పెట్టరండి బోర్డు నేషనల్ బోర్డ్ కార్యాలయాలు ఒక స్పైసెస్ బోర్డు కార్యాలయం అనేక చోట్ల ఉంటాయి నేషనల్ టర్మరిక్ బోర్డు కార్యాలయాలు కూడా అంతటా ఉంటాయి నిజామాబాద్కి కార్యాలయం తప్పకుండా వస్తుంది పసుపు పండేదే ఇక్కడ మా మహారాష్ట్ర తెలంగాణ మహారాష్ట్ర బార్డరు తెలంగాణ ఉత్తర తెలంగాణలో పండుతుంది పసుపు డెబ్బై శాతం పసుపు ఇన్నే పండే ఇక్కడ రాకుంటే ఎక్కడికి పోతుందండి కార్యాలయం ఆయన అనౌన్స్ చేసింది కూడా ఇక్కడనే ఇక్కడనే వస్తుంది కార్యాలయం మా ఇందూరు జిల్లాలోనే వస్తుంది ఓకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల మీదే పని చేయటో ఓట్లు అడుగుతాము దాని మీద మేము గెలుస్తాము అని చెప్తున్నారు సో మీకేమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఒక వాళ్ళు ఇచ్చిన హండ్రెడ్ డేస్ కూడా అయిపోయింది ఇప్పుడు మే ఇరవై మే పదమూడు కదా మన పోలింగు దాదాపు యాభై ఐదు రోజుల పైన ఉంది ఇంకా ఇంకా నలభై రోజుల లోపల ఈ రెండు మూడు లక్షల కోట్లు అదనంగా ఎట్టదంపేస్తాడు రేవంత్ రెడ్డి నా మిత్రుడు మీరు ఇచ్చారు కదా గ్యారంటీలు ఈ రెండు మూడు లక్షల అదనంగా కోట్లు ఎట్లొస్తుంది ఆమ్దాని తెలంగాణ చెప్పండి గ్యారంటీలు ఇచ్చిన ఏదో అయినా ప్రజలు నమలే ఏదో వేరే అంశాల కోసం కాంగ్రెస్ కోట వేయాల్సి వచ్చింది ప్రజలకి వేసిన జస్ట్ లైట్ మార్జిన్ తోటి ప్రతంలోకి వచ్చిండ్రు ఇప్పుడు ఈమంటే శ్వేతపత్రాలు విలుదల చేస్తున్నారు వంద రోజులు అన్నారు అయిపోయినాయి వంద రోజులు మా చెరుకు ఫ్యాక్టరీలు ఇంకా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో తెరుస్తామని చెప్పేసిండ్రు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో తెరుస్తారట అని చెప్పేసి పోయిన్రు కమిటీ వాళ్ళు ఇలాంటి వరకు ఒక క్లారిటీ లేదు గ్యారంటీల మీద ఈ టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్ రూపీస్ అదనంగా ఎట్లా సంపాదిస్తారు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు నరేంద్ర మోడీ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు ముఖ్యమంత్రిగా వ్యవసాయ ఆదాయము తొమ్మిది వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకి పెంచిండు గుజరాత్ నయా పైసా అప్పు తెచ్చుకోలేదు లక్షన్నర పైన చెక్ డ్యాములు కట్టిండు రీఛార్జ్ బెల్ కట్టిండు సోకింగ్ పిట్స్ కట్టిండు గ్రౌండ్ వాటర్ పెంచిండు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ల తీగ లాగిండు కరెంట్ తీగ సుమారు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల కరెంటు పోల్స్ పాతిండు యాభై ఐదు వేల పైన సబ్స్టేషన్లు ఇవన్నీ పెట్టిండు కొత్తగా మంచి క్వాలిటీ త్రీ ఫేస్ పవర్ ఇచ్చిండు గ్రౌండ్ వాటర్ పెంచిండు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది పంటలు బాగా పండినాయి ఆదాయం తొమ్మిది వేల కోట్ల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది నయా పైసా అప్పుగాలే ఇది ఒక ఎగ్జాంపుల్ త్రీ ఫేజ్ కరెంట్ రాగానే గుజరాతీలు మన దగ్గర నిజామాబాద్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు చెన్నైలో ఉంటారు అంతటా గుజరాత్ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఫిఫ్టీసు సిక్స్టీసు సెవెంటీస్లో కరెంటు ఉండదు ఆడ గుజరాత్లా అప్పుడు రాత్రి చీకట్లో అన్నం తినాలి క్యాండిల్ పెట్టుకొని పురుగులు వాడుతుంటే కూడా కనబడవు అటువంటి గుజరాత్ని ఈ రకంగా చేసి రెండు వేల నాలుగైదులో ఫుల్ ఫ్లెజ్డ్గా పవర్ సెక్టర్ మంచి క్వాలిటీ కాగానే వైబ్రెంట్ గుజరాత్ పెట్టిండు ఈ యోయో సంస్థ వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పొద్దున అప్లై చేస్తే సాయంత్రం వరకు సింగిల్ విండో క్లియరెన్స్ సింగిల్ విండో క్లియరెన్స్ అని ఇక్కడ మనం న్యూస్లలో వింటాము తెలంగాణలో అక్కడ ఇంప్లిమెంట్ చేసిండు ఇలా నూట పదిహేను పైన దేశాలు గుజరాత్లో పెట్టుబడులు ఉన్నాయి లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి వైబ్రెంట్ గుజరాత్ అంటే ఇవాళ ఇది గ్లోబల్ సమిట్ అది అట్లా అమ్మాయిల ఎడ్యుకేషను పంతొమ్మిదవ స్థానంలో ఉన్న గుజరాత్ని మూడో స్థానానికి తీసుకొచ్చిండు ప్రతి సంవత్సరం మిడ్ జూన్లో ఆయన పోయేది గ్రామాలలోకి పోయేది పుస్తకం పట్టేది ఎన్రోల్మెంట్ చేసేది అమ్మాయిలను ప్రతి ఇంట్లో అమ్మాయిలు వచ్చి స్కూల్లో ఎన్రోల్ చేసుకోవాలి అంతకంటే ముందు ప్రతి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు టాయిలెట్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచిండు అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ చేసి ఆయన డ్రైవ్ పోయిండు పంతొమ్మిదవ స్థానం ఉన్న గుజరాత్ని మూడో స్థానానికి తెచ్చినప్పట్లో ఇట్లా ప్రతి సెక్టర్లో ఒక విజనరీ లాగా ఆలోచన చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్ ఆయన గుజరాత్ తెచ్చిండు ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పుడు దేశానికి ఉపయోగపడుతుంది ఇట్లా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వాడు చేసిండాండి ప్రతి ఏదన్నా డిపార్ట్మెంట్కి రూరల్ డెవలప్మెంట్కి ముఖ్యమంత్రి గారు ఇరవై వేల కోట్లు ఇస్తున్నారంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్నే పంచాయతీరాజ్ మినిస్టర్ను ఇంకో మినిస్టర్ను పెంచుకొని నీకు ఇరవై వేల కోట్లు ఇస్తాము దీనిలో మూడు పర్సెంట్ వాపస్ చేయాలి ఆరు పర్సెంట్ మాకు వాపస్ ఇరిగేషన్ పర్సంటేజ్లది స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి స్మాల్ స్కేల్ ఇరిగేషను మినిస్టరు మీడియం ఇరిగేషను స్మాల్ మైనర్ ఇరిగేషను ఇరిగేషను ఉండేది మూడు ఇప్పుడు ఉన్నాయా లేవు ఇప్పుడు ఓన్లీ ఇరిగేషన్ డ్యాముల మీద డ్యాములు కట్టాలి ఎత్తిపోయాలి 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 ఎత్తి పోయాలి కెనాల్ లేదు ఎక్కడ పోయాలి ఎత్తి కెనాల్ కట్టింది అకాళేశ్వరంలో ఒక్క కిలోమీటర్ కెనాల్ కట్టలే కెనాల్ లేకుండా నీళ్ళు ఎడికిపోతాయండి ఎత్తిపోస్తా ఉన్నారు ఎత్తిపో ఏడించలు ఏడించలు అంత ఎనిమిది అంచెలు అన్నారు ఎత్తి ఎక్కడ పోస్తున్నారు దెర్ ఈజ్ నో కెనాల్ వన్ కిలోమీటర్ కెనాల్ కట్టలే ఏమైంది మిషన్ భగీరథ కేసీఆర్ కాలు కూడా విరిగిపోయింది కవిత జైలు కూడా వెళ్ళిపోయింది మిషన్ బయగ నీళ్ళే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాము రాష్ట్రానికి రావాల్సినవి అడుగుతాము ఒకవేళ ఇవ్వకపోతే కొట్లాడతాము ఇవన్నీ కూడా మాట్లాడతాయి ఇవ్వకుండా ఉండరాని ఎందుకు ఇవ్వరండి ఇవన్నీ సినిమా డైలాగులు నువ్వు వంద రూపాయలు కడితే ఆటోమేటిక్ నలభై రెండు వచ్చేస్తాయి ఈ రోడ్ రోడ్వే హైవేస్ ఇవన్నిట్లో ఇంకా ఇరవై ఐదు వచ్చేస్తాయి మీరు కట్టిన ప్రతి వంద రూపాయలకి సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై రూపాయలకు పైన వచ్చేస్తాయి ఇలా బీజేపీ రాష్ట్రాలల్లో ఈ నాన్ బీజేపీ రాష్ట్రాలల్ల కంపేర్ చేసుకుంటే పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పెట్రోల్ చీప్ ఉన్నది బీజేపీ రాష్ట్రాలలో మీకు ఎక్కువ ఉంది కాస్ట్లీ హైయెస్ట్ హైయెస్ట్ రేటు తెలంగాణ దేశంలో ఫస్ట్ సెకండ్లో ఉన్నది హైయెస్ట్ డబ్బులు ఇవ్వకుండా అంటే ఉండదండి ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటాయి నా నియోజకవర్గంలోనే ఇప్పుడు పదివేల కోట్ల వరకులు చెప్పిన మీకు హైవేలు రైల్వేలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పదివేల కోట్లైందండి ఇంకెక్కువైపోయినాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఆరు వేల మూడు వందల కోట్ల లోన్ ఉన్నది ముద్రా లోన్లు మర్చిపోయిన రెండు రెండు వేల ఆరు వందల కోట్ల లోన్లు ఉన్నాయి ముద్రా లోన్లు పార్లమెంట్లో తో అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ నిజామాబాద్ పార్లమెంట్లో ఖర్చు అయింది లాస్ట్ ఐదేళ్లలో మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు బడేబాయ్ అనటము ఎలా చూస్తున్నారు ఎందుకంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారు బడేబాయ్ చోటేబాయి ఇద్దరు ఒకటైపోయారు అని ఇప్పుడు ఎవరెవరు ఒకటైన నాకైతే అర్థమైతే లేదు నేను పెద్ద ఒకటి ఇప్పుడు వీడు వీళ్ళిద్దరు అంటారు వాడు బయటిద్దరు అంటారు మళ్ళా వాడు వీళ్ళిద్దరు అంటారు మొత్తం ఎవరు ఎవరితో నడుస్తున్నారు అనేది తెలుసు తెలంగాణ ప్రజలు కూడా పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది అనుకుంటున్నారు పడిపోతుంది పడిపోతుంది అనే దాని మీద పండగ రేవంత్ రెడ్డి గారు రేవంత్ నాకు మిత్రుడు నేను ఇంకా ఇంతకుముందు కూడా రెండుసార్లు ఛానల్ అడిగింది నన్ను ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు కష్టపడి ఉండాలనే కోరుకుంటాను నేను ఇక వెంకటరెడ్డి ఏం చేస్తాడో ఉత్తమ్ రెడ్డి ఏం చేస్తాడో బట్టిగారు ఏం చేస్తాడో నా తెలియదు నేనైతే ఉండాలని కోరుకుంటాను పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని లక్ష్మణ్ గారు చెప్పారు దానికి అర్థం ఏంటి నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తుంది అని అర్థం ఏ నెక్స్ట్ నెక్స్ట్ అసెంబ్లీ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తర్వాత టైం ఆయన కూడా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో డబల్ ఇంజన్ వస్తుందని అర్థం ఇక నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి అంటే నన్ను అడిగితే ఐదేళ్ళకు వస్తాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేరే ప్లాన్ ఉంటే నాకు తెలియదు నాకేట తెలుస్తుంది మేడం వాళ్ళని వాళ్ళనే అడగాలి కాంగ్రెస్లో ఇప్పుడు మా నాన్న కూడా కాంగ్రెసే కదా ఎనిమిది నుంచి చూస్తున్నా ప్రతి ఐదు సంవత్సరాల్లో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు అవుతారు కాబట్టి ఈ ప్రశ్న వాళ్ళని అడగాలి మీరు ధర్మపురి అరవింద్ గారు లాస్ట్ టైం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిరో వాటిలో ఎంతవరకు నెరవేర్చారు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి హామీలు ఇచ్చారు ఒకటే పెద్ద హామీ పెద్ద ధర ఇరవై వేలు నెక్స్ట్ ఇయర్ దాటుతుంది అనుకున్న ఆల్రెడీ దాటింది నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా మినిమల్ చేంజ్ మినిమల్ చేంజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్ట్ తగ్గింది థర్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ పెరిగింది అయితే ఇట్లున్నాయి రేట్లు మోడీ గారి టర్మరిక్ బోర్డుకి ఇచ్చిన టార్గెట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల శాతం ఎక్స్పోర్ట్ పెంచాలి ముప్పై శాతం పెరుగుతున్న ఇటుంది పరిస్థితి ఈ అంచనాలు నేను కూడా కూర్చో కూర్చోవాలి కొంచెం నీతి ఆయోగాలతో కూర్చుంటే ఈసారి ఎన్నికలు అయినాక కూర్చుంటా ఎక్కడ దాకా పోతాయో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే ఏ రకంగా ఉంటుందో పసుపు రైతు పసుపు రైతులు ఒక్కటి నాకు దాన్ని బట్టి ఎఫ్పిఓలుగా ఫామ్ కావాలి పెద్ద పెద్ద మండలానికి ఒక ఎఫ్పిఓ రెండు ఎఫ్పిఓలు అట్లా చేసుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టు కొంచెం మనం కల్టివేషన్ చేసుకుంటే ఫర్టిలైజర్ యూరియా లిమిట్లో వాడటము మొత్తం డ్రిప్ అంతా నాశనం చేశారండి తొంభై శాతం సబ్సిడీ కేంద్రం ఇస్తుంటే ఈ కేసీఆర్ వీ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి ఏం రోగమో అసలు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇక్కడ లేకుండానే చేశారు ఎఫ్పిలు ప్రమోట్ చేయరు నీట్గా జ చెరుకు ఫ్యాక్టరీలు తెరవరు అరవై ఆరు చెరుకు ఫ్యాక్టరీలు తెరిచిండ్రు బీజేపీ సిక్స్టీ సిక్స్ మూతపడ్డ ఫ్యాక్టరీలు ఇక్కడ ఒకటి తిరుగుమంటే తెలుస్తలేరు చెరుకుకి రెండు లక్షల పదివేల ఆదాయం ఉంది సుమారు ఎకరానికి లక్షన్నర పైన రైతు సంపాదిస్తాడు ఎకరానికి పని కూడా తక్కువ ఉంటుంది చెరుకుకి ఇంకా పాస్పుక్ మస్తు పని ఉంటుంది చెరుకు పని కూడా తక్కువనే ఉంటుంది ఈసారి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అంటే ఇంకా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకి కావాల్సినవి ఏంటి మీరేం చేయబోతున్నారు వాళ్ళకి అనేది బాగుండరాయమంటారా ఒక ఇప్పుడు ఇంకా లోకల్ మేనిఫెస్టో చెప్తాం ఎలక్షన్ ముందు చెప్తాం పోలింగ్ కంటే వారం పది రోజులు పార్టీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఎందుకంటే ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి సరే ప్రతిపక్షంగా ఉన్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా మంది ఇంకా వెళ్ళిపోయే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చిన ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో జిహెచ్ఎంసి మూడు పార్లమెంట్ల పరిధిలో ఇరవై ఒక్క సీట్లో ఇరవై సీట్లో వచ్చినాయి తెలంగాణలో లేదు అది ఉండదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి దాదాపు పదిహేను చోట్లకి డిపాజిట్ రాదు సో పోటీ బీఆర్ఎస్కి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉంటుంది అంటే వ్యత్యాసం బాగుంటుంది సెకండ్ కాంగ్రెసే ఉంటుంది వ్యత్యాసం బాగుంటుంది అరవింద్ ఫైనల్గా సౌత్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ జాగ్రత్త పడండి ట్వంటీ త్రీ డేస్ ఎక్కువ వచ్చింది సమయం క్యాంపెయిన్కి సౌత్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండదు మోడీ అన్నది ఒక మ్యాజిక్ అయిపోయింది మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మ్యాజిక్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళదలుచుకున్నారు బీజేపీ నాయకులు ఓవరాల్గా మోడీకి గిఫ్ట్గా హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా ఇస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలతో ఎలాంటి ప్లాన్తో వెళ్తున్నారు అవన్నీ చెప్పకూడదు అంటారు లేదు నేను చెప్పాలా అని ఆలోచన చేస్తున్నా ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ వదిలేండి తర్వాత మాట్లాడతా హైదరాబాద్ అనేది మాట్లాడదాం క్యాండిడేట్ ఎవరిని పెడతారు దాన్ని పెట్టినాక చెప్తాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని క్యాండిడేట్ పెట్టినాక మళ్ళీ ఒకసారి రండి బయట చేద్దాం ఓకే కాంగ్రెస్ పార్టీ ఓకే సెల్ఫ్ డిస్ట్రక్షన్ సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ పార్టీ అదే దాంట్లో ఉన్నారా లేదా ఏమైనా మారిందా చూద్దాం సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా మోడీ గారు అండ్ తెలంగాణలో మీరు పదిహేడు స్థానాలకు సంబంధించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు ఎలా ఉండబోతున్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ దేశానికి కొన్ని మేజర్ డిసిషన్స్ నేను చెప్పినట్టు యూసీసీ పాపులేషన్ కంట్రోల్ ఎన్ఆర్సీ సిఏఏ ఇవన్నీ చాలా అవసరం రజాకర్ సినిమా ఒకటి వచ్చింది త్రీ సెవెంటీ సినిమా వచ్చింది కేరళ స్టోరీ వచ్చింది కశ్మీర్ ఫైల్స్ వచ్చింది ఇది ఏమి చరిత్ర కాదండి ఇవే చరిత్ర కాదు ఈ చరిత్ర మీద సినిమాలు తీసిండ్రు కానీ ఇవాళ ఇవాళ ప్రజెంట్ డేలో సందేశ్ ఖాళీలో అదే అయింది సందేశకాలీ బెంగాల్లో అదే జరిగింది హిందువుల మీద వర్తమానమే ఇది ఇది భవిష్యత్తు కూడా ఉండొచ్చు సో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి మేజర్ రావాలన్నప్పుడు అందుకే చెప్తున్నా కొద్దిగా కూడా జాతీయతాభావం కొంచెం ఉన్నా కూడా ఆ మనిషి మోడిగా కొట్టేస్తున్నాడు సో ఎనివే మీరు ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ అంటున్నారు ముఖ్యంగా పశు బోర్డుకు సంబంధించింది ఏదైతే ఇచ్చారో అది కూడా నెరవేర్చారు కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరేవైతే హామీలు ఇస్తారో అవన్నీ కూడా నిజామాబాద్ ప్రజలకు నెరవేర్చాలని చెప్పి మళ్ళీ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ టైమ్ టు టాక్ మరో గెస్ట్తో టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఇవచ్చేవి